బూత్ కమిటీలు అంటే అదే పని కదా, వీళ్ళతో చేపించుకుంటా పోలేదా అనేటువంటి స్టేజ్ కి వచ్చారు. అంటే రాజీనామాలు వ్యూహాత్మకమేనా, వైసీపీ కావాలని చెప్పిస్తుందా? ఖచ్చితంగా, అంటే వాళ్ళు అడిగితే చేయట్లేదు ఇక్కడ అందరూ కూడా, అందరూ చోట్ల చేస్తున్నారు, చాలా పరిమితం. అది కూడా ఏంటి అంటే ఇక కార్యకర్తలుగా ఉన్నోళ్ళు వచ్చినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు, మిగతా వాళ్ళు ఏం చేయలేదు. సరిగ్గా దీన్ని వినియోగించుకుంటే, ఇప్పుడు వినియోగించుకుంటుంది తెలుగుదేశం, ఈ మధ్యన బిగిన్ చేసింది కదా, మీరేం రాజీనామాలు చేయబాకండి, మేమున్నాం, మేము వచ్చిన తర్వాత 10,000 ఇస్తామని ఆ విధంగా ఇటుకి తెచ్చుకునే ప్రయత్నం కూడా ప్రారంభమైంది. అంటే పిటిషన్ వేసే వరకు వచ్చింది అంటే రాజీనామాల తీవ్రత పెరిగిందా, లేదంటే రేపు పొద్దున్న వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాత అది టీడీపీకి మొదటికే మోసానికి వస్తుందని భయం వెళ్ళడం మొదలైంది? మీరు ఈ 2-3 రోజుల నుంచి చూస్తే చంద్రబాబు గారి ఉపన్యాసాల్లో ఓ రకంగా భయపడుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈసీని, లేకపోతే జగన్ ని సవాల్ చేస్తున్నారు, నువ్వు రేపు నెలలో డబ్బులు 1వ తారీఖుకి ఇచ్చేసేయి, సచివాలయ ఉద్యోగులను పెట్టిప్పిచ్చేసే, సచివాలయ ఉద్యోగులను పెట్టిప్పిచ్చేసే అని. అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళు రోడ్డెక్కితే తనకు పతనం అన్నటువంటి భయం పెరిగింది. అందులోకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇంకా 13 రోజులు ఉంటాయి కరెక్ట్ గా. అందుకని ఇప్పుడు మేబీ రేపు ఆర్గ్యుమెంట్ సందర్భంలో హైకోర్టులో ఇది చెప్తారేమో, రాజీనామాలు ఆపేయండి, అసలు టోటల్ గా వాళ్ళ చేత పని చేయించండి, కాబట్టి వాళ్ళు జగన్ కి ఏమన్నా ఇట్లా అని కాకుండా చెప్పించండి అని ఏమన్నా అడుగుతారేమో కోర్టు. మళ్ళీ అది కూడా ఈసీ కేస్తుంది, కాబట్టి ఇప్పుడు వీళ్ళు బీజేపీ అధినాయకత్వంతో చెప్పించి ఈసీకి చెప్పించి బాబు వాలంటీర్లు కొనసాగి